స్వాగతం. హిమాటి వార్తల ముఖ్యాంశాలు. కమాన్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు. సిబిఐ అధికారులమంటూ లేడీస్ హాస్టల్లో డబ్బుల వసూలు. తాండూరు ఐబీ కాలనీలోని సుభద్ర కాలనీలోనే నూతన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి. శేర్లింగంపల్లి మండలం కేశవనగర్ లో గుడిసెల కూచిరేతలో తీవ్ర ఉద్రిక్తత. ములుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక మొక్కను విధిగా నాటాలి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో వారం రోజుల పాటు గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాజీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బంది వారు యావత్ తెలంగాణలో వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న సమ్మె దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావం పలుకుతూ వారు అడుగుతూ ఉన్న ప్రధానమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేసి వారి కుటుంబాలని వారిని ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తూ వారితో పాటు రాబోయే కాలంలో సామాన్య ప్రజానికం ఏ విషయంలో ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బంది కారణం ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిది, పంచాయతీరాజ్కి సంబంధించిన మంత్రి గారిది, అధికారుల బాధ్యత ఉంటుంది అని మేము చెప్తూ ఈరోజు వారు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వారిని గుర్తించాలని ఈరోజు ఈపీఎస్ విషయంలో ఈఎస్ విషయంలో మరి పెన్షన్కు సంబంధించిన అంశాన్ని విషయంలో కూడా వెంటనే అమలు చేసి ముందుకు నడవాలని వారు డిమాండ్ చేయడంతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావం పలుకుతూ మేము ఒకటే చెప్తా ఉన్నాం వారికి. తెలంగాణ ఇచ్చిన మహనీయురాలు సోనియా గాంధీ గారు 30వ జులై ఇదే రోజు 2013 సంవత్సరంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఒక ప్రధానమైన అడుగు ఆ రోజు వేయటంతో తెలంగాణ రాష్ట్రం తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వటంతో ఒక చరిత్రలో మర్చిపోలేని రోజుగా ఈరోజు 30వ జులై తారీఖు ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతో ముందుకు పోతున్న ప్రభుత్వాందే బాధ్యత తప్ప ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వారిది కాదు. అదే విషయంలో కూడా స్పష్టంగా ముందుకొచ్చి వారి డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో జూలపల్లి సర్పంచ్ వైనాల రాజు, ఎండి రఫీక్, రంగు సత్యం, మైనార్టీ ప్రెసిడెంట్ జావేద్, యూత్ అధ్యక్షుడు మహేష్, ఎస్ఎస్సిఎల్ అధ్యక్షుడు తిరుపతి, సుతార్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ చైతన్యపూరి పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గా నగర్ లోని శ్రీరమ్య లేడీస్ హాస్టల్లోనికి చొరబడి మేము సిబిఐ అధికారులమంటూ మాకు డబ్బులు ఇవ్వమంటూ హాస్టల్లో నిర్వాహకులను బెదిరించిన వారిని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే నిర్వాహకులను బెదిరిస్తున్నప్పుడు వారు చాకచక్యంగా వీరి ఉనికిని గమనించి ప్రతిఘటనకు దిగి ఇద్దరిని స్థానికుల సాయంతో బంధించి చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో మేము గౌలిపురకు చెందిన సిపిఐ విభాగానికి చెందిన వారిమని, సిబిఐ వారము కాదని గువ్వల శంకర్, శ్యామరావులం అని పోలీసులు తెలిపారు. నిర్వాహకుల ఫిర్యాదు స్వీకరించిన చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుర్గానగర్ చెందిన వ్యక్తి, గత 2 రోజుల సంది మీ సిపిఐ పార్టీ బీసీ విభాగం చెందినవారము, మా పార్టీకి ఫండ్ కావాలని చెప్తూ దిల్సునాల్లోని హాస్టల్స్లలో చందాల కోసము ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి శివశంకర్, కట్టా శ్యామరాజు అన్నటువంటి ఈరోజు మధ్యాహ్నం వచ్చి హాస్టల్ వాళ్ళని డబ్బులు ఇస్తావా లేదని డిమాండ్ చేసి వాళ్ళని అబ్యూజింగ్ చేయటము, థ్రెటన్ చేయడం చేస్తుంటే వాళ్ళ యొక్క ఫిర్యాదు మేరకు ఈరోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో శివశంకర్ అండ్ కట్టా శ్యామరావు గౌలీపురకు చెందిన వాళ్ళు వీళ్ళు
ఓల్ సిటీ పటేల్ నగర్ చెందిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ పైన ఈ యొక్క సురేష్ బాబు యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మీడియాలో వస్తున్నటువంటి ఈ సిబిఐ అధికారులను చెప్పిన మాట వాస్తవం కాదండి. వీళ్ళు సిపిఐ పార్టీకి చెందినటువంటి బీసీ భాగం చెందిన ప్రధాన కార్యదర్శులు వీళ్ళు. కాబట్టి ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళతోటి డిమాండ్ చేయడం కానీ చందాలు వసూలు చేయడానికి వాళ్ళు ఇబ్బందులు పెట్ట గురి చేసినందున హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు మరియు హాస్టల్కు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఫిర్యాదు చేసినారు. కాబట్టి కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఇల్లీగల్గా డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేసినట్టయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని సాబిర్ హుస్సేన్ ఐబి కాలనీలోని సుభద్ర కాలనీలోనే కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాబిర్ హుస్సేన్ సీఎం టీవీ ద్వారా ప్రభుత్వాన్ని, సన్నత అధికారులను కొత్త గ్రామ పంచాయతీని, సుభద్ర కాలనీని ఏర్పాటు చేయాలని, లేకుంటే కొత్తగా చేసిన నీలయపల్లిలో ఐబీ సుభద్ర కాలనీని కలపాలని కోరుతూ ఎన్నో వినతి పత్రాలు అధికారులకు సమర్పించినా న్యాయం జరగడం లేదంటూ వివరాలు అందది తెలియజేశాడు. హైకోర్టు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే మేము గతంలోనే మాకు సపరేట్ గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి న్యాయస్థానానికి ఆశ్రయించడం జరిగింది. చేస్తేనేమో ఐబీ సుభద్ర కాలనీ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం. కాకుండానేమో కొత్తగా అయిన నీలాపల్లెల చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం. మా ప్రజల కోరికను 2000 మంది మా కోరికను మందించి హైకోర్టు గారు, న్యాయస్థానం, హైకోర్టు న్యాయస్థానం మా కోరిక మేరకు మాకు ఆర్డర్ చేసింది, కోర్టు డైరెక్షన్ చేసింది. పంచాయతీరాజు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి వెంటనే వీళ్ళ ప్రాబ్లమ్స్ మీరు తెలుసండి, ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ రకంగా మీరు చేయండి, గ్రామ పంచాయతీ చేసే వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది, మీరు ఇమీడియట్లీ చేయండి అని కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్ ఇచ్చినందుకు హైకోర్టు గారికి, హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు త్వరగా దయచేసి అధికారులు స్పందించి ఇకనైనా కూడా మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని, మేము ఇంతమంది ఇక్కడ దాదాపు ఒక 3000 మంది జనాభా ఉన్నారు, మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని మాకు ప్రత్యేక జీపీఆ లేకుంటే మేము 2 ఆప్షన్స్ పెట్టుకున్నాం, కొత్తగా అయినా నీలాపల్లెలను కలపాలి. ఈ 2 ఆప్షన్స్ మా న్యాయస్థానం 2 ఆప్షన్స్ మీద కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది. కమిషనర్ గారు దయచేసి కోరుకునేది ఏంటంటే పంచాయతీరాజ్ కార్యదర్శి గారు కోర్టు ఆదేశాలు కూడా దయచేసి మీరు బేఖాతరు చేయొద్దు. రెండోది ఏంటంటే మా మనోభావాలు మా మనోభావాలకు దెబ్బ తీయకుండా మేము ఏదైతే కోరుకుంటున్నాం, ఒక 3000 ప్రజలు ఉన్నాం, మాకు అటు వెళ్ళడానికి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఇచ్చిన పిటిషన్స్లో, మే 8లో మీకు ఇచ్చిన పిటిషన్స్లో మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నాం. అదే ఆధారంగా హైకోర్టు గారు మీకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే మీరు నిర్ణయం తీసుకోండి, దయచేసి మీరు నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సుభద్ర కాలని నీలయపల్లి ప్రజలు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్.
విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. సేర్ లింగంపల్లి మండలం గోపంపల్లి కేశవ నగర్ లో గుడిసెలను కూల్చివేస్తుండగా ఏర్పడిన ఉధృత పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు ఈ రోజు కారం రాళ్లతో దాడి చేయగా ఇద్దరు ఎస్ఐలకు పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున గుడిసెలు కూల్చివేసేందుకై రెవెన్యూ అధికారులు పోలీసులతో బందోబస్తు వచ్చారు. కూల్చివేతకు సిద్ధమైన పోలీసులపై ఆందోళనకారులు మొదట రోడ్డుపై బైఠాయించారు. వారిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై రాళ్ల దాడి చేయగా పోలీసులు కూడా ఎదురుదాడి చేయడంతో ఆ ఏరియా రణంగా మారింది. ప్రస్తుత పరిస్థితి ఉధృతంగా ఉంది. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు శాఖ ఆధ్వర్యంలో ములుగు సబ్ రిజిస్టర్ తస్లీం మహమ్మద్ ఒక వినూత్నమైన ఆలోచనతో రాబోయే నెల రోజుల పాటు ఈ కార్యాలయంలో వివాహ క్రయ విక్రయ ధృవీకరణ పత్రాలకై వచ్చే వారికి ధృవీకరణ పత్రాలతో పాటు ఒక మొక్కను పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించి ఒక నూతన జంటకు మొక్కలను పంపిణీ చేశారు. వినూత్నమైన ఆలోచనతో హరితహార కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సబ్ రిజిస్ట్రార్ను స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల అధికారులు పౌరులు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కమాన్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యకర్తలు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు. సిబిఐ అధికారులమంటూ లేడీస్ హాస్టల్లో డబ్బుల వసూలు. కాండూరు ఐబీ కాలనీలోని సుభద్ర కాలనీలోనే నూతన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి. శేర్లింగంపల్లి మండలం కేశవ నగర్ లో గుడిసెల కూల్చివేతలో తీవ్ర ఉద్రిక్తత. ములుగు సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక మొక్కను విధిగా నాటాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.